ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి భగవాన్ శ్రీ రమణ మహర్షి చేతనే నాయనా అని పిలిపించుకున్న శ్రీ వాసిష్ఠ గణపతి ముని అసలు పేరు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి తండ్రి నరసింహ శాస్త్రి గణపతి ఉపాసకుడు తల్లి నరసమ్మ సూర్య ఉపాసకురాలు వీరి సంతానమే గణపతి శాస్త్రికి శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి దగ్గర రాయ గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది నవంబర్ పదిహేడున జన్మించారు ద్రావిడ కుటుంబం తండ్రికి గణపతి తన దగ్గరకు వస్తున్నట్లు అనిపించింది తల్లికి సూర్యుని శక్తి అయిన అగ్నిపూర్ణ స్వర్ణ కలశం కలలో కనిపించింది బిడ్డ జన్మించినప్పుడు అతన్ని ఒక దివ్య తేజస్సు ఆవరించి ఉన్నట్లు చూసింది పదేళ్లకే తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు గణపతి ఈయన దైవాంశ సంభూతుడని భావిస్తున్నారు తల్లి తండ్రి కానీ మనవాడికి ఆరేళ్ల దాకా మాట రాలేదు తండ్రి కాల్చిన లోహపు ముళ్ళును కొడుకు నాడిలో గుచ్చాడు వెంటనే జలపాతంలాగా మాటలు జారి వచ్చాయి ప్రకాశ శాస్త్రి దగ్గర కావ్యాలు చదవటమే కాక పంచాంగ గణనల్లోనూ దిట్ట అనిపించుకున్నాడు పన్నెండవ ఏట విశాలాక్ష్మమ్మతో వివాహం జరిగింది కాళిదాసు గారి మేఘదూతం లాగా భృగ్నాదూతం అనే రెండు సర్కల కావ్యం రాశాడు పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి వ్యాకరణ అలంకార సాహిత్యాలను కరతలామలకం చేసుకున్నాడు పురాణ ఇతిహాసాలలో లోతులు తరచాడు పదమూడవ ఏట నుండి తండ్రి వద్దే మేధాదక్షిణామూర్తి నారాయణాక్షరి సౌరాస్త్రాక్షరి చండినవాక్షరి మాతంగి బాల వారాహి భువనేశ్వరి మహాగణపతి పంచదశి షోడశి అనే పన్నెండు మహామంత్రాలను సాధన చేసి వశం చేసుకున్నాడు తపస్సు చేసుకోవాలనే కోరిక బలమైంది ఆరు నెలలు ఇంటి దగ్గర ఆరు నెలలు తపస్సు చేసుకోవడానికి భారీ అనుమతి పొందాడు ఇద్దరు పిల్లల కన్న తర్వాత తనకు కూడా తపస్సు చేసుకునే అవకాశం ఇవ్వమని భార్య కోరితే సరేనన్నాడు వెంటనే భార్యకు మహాగణపతి మంత్రం శ్రీదీక్ష ఇచ్చాడు దేశ సంచారం శాస్త్ర చర్చలు తపస్సు పద్దెనిమిది వందల తొంభై ఆరులో అంటే పదహారేళ్లప్పుడు కౌశికీ నదీ తీరాన పేరమ్మ అగ్రహారంలో రెండు నెలలు తీవ్ర తపస్సు చేశాడు కాశీకి బయలుదేరి నంది గ్రామంలో ధర్మశాలాధికారిచే సన్మానం పొంది ఇంటికి వచ్చాడు రాయులో ధ్యానంలో ఉండగా భద్రకుడు అనే ఆయన కనిపించి గణపతి గణకుడు అని జ్ఞాపకం చేశాడు తండ్రి అనుమతితో ప్రయాగ వెళ్ళి హంస తీర్థంలో కొంతకాలం తపస్సు చేసి కాశీ చేరి తండ్రి మేనమామ భవానీ శంకరం ఇంట్లో ఉండి దర్భాంగా స్థానంలో ఉండే శివకుమార పండితుని తన కవిత్వంలో మెప్పించాడు నవద్వీపంలో జరిగే విద్వత్ పరీక్షకు హాజరవ్వమని పరిచయపత్రం పొందాడు ఒకరోజు ఆయనకు అయ్యర సోమయాజుల సూర్యనారాయణ యోగి కనిపించి భద్రకుడు మొదలైన తాము పదహారు మంది లోక కళ్యాణం కోసం జన్మించామని తాను సుకేతుడని అతను గణపతి అని ఏ పని చేయాలో స్థూల శిరస్సు అనేవాడు తెలుపుతాడని చెప్పాడు నాసిక్కులో తపస్సు చేయాలని స్వప్నంలో తెలియజేయబడడంతో అక్కడికి చేరి నీలాంబిక ఆలయంలో తపస్సు చేశాడు అక్కడే మొదటి అష్టావధానము చేశాడు అక్కడే తనను అవమానించిన పూజారిని శపించి పాప పరిహారం కోసం నవచూతిలో డెబ్భై రెండు రోజులు ఘోర తపస్సు చేశాడు అప్పుడే తెల్లని దిగంబరుడు కల్లో కనిపించి ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు ఒరిస్సా చేరి భువనేశ్వర్లో తొమ్మిది రోజులు తపస్సు చేశాడు భువనేశ్వరి దేవి సాక్షాత్కరించి బంగారు గిన్నెలోని తేనెను అతనితో తాగించింది దానితో కవితా మాధుర్యం పెరిగింది బుద్ధి సూక్ష్మత రెట్టింపైంది ఇంటికి వస్తే భార్య కొడుకుని కన్నది మహాదేవుడనే పేరు పెట్టాడు కేశన కురులో తర్క వేదాంత వ్యాకరణ మహాభాష్యాలను నీతిశాస్త్రాన్ని ఆపోషణ పట్టాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో మదసా సంస్థానంలో రాజగురువును ఓడించి అష్టావధానం చేసి రాజకుమారుడికి శివపంచాక్షరి ఉపదేశించి రాజు ప్రోత్సాహంతో నవద్వీపం చేరాడు అక్కడ సితికంధవాచస్పతి ఆదరణ పొందాడు పరీక్షాధికారి అయిన అంబికా దత్తు అయిన అంబికకు దత్తుడు అయితే తాను సాక్షాత్తు అంబికకు ఔరసపుత్రుడిని గణపతిని అనే శ్లోకంతో మెప్పించి ఆయన మెప్పు పొంది పరీక్షలో పాల్గొన్నాడు నవదేవ పండితులను మెప్పించడం మహాకష్టం కానీ మన గణపతి అక్కడి పండిత పరిషత్తు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి తన పాండిత్యం కవిత్వాలతో అందరినీ మెప్పించి కావ్యకంఠ గణపతి బిరుదును పంతొమ్మిది వందలు సంవత్సరం జూన్ మాసం ఇరవయవ తేదీన పొందాడు అప్పటి నుంచి ఆ పేరుతోనే సార్థక నామధేయుడైనాడు వైద్యనాథ వెళ్ళి తపస్సు చేసి సురేషమిత్రుని వద్ద తారా మంత్రోపదేశం పొందాడు గణపతి గారి వల్లే ఉత్తరాదికే పరిమితమైన ఈ మంత్రం దక్షిణాదికి చేరింది పదవ రోజు రాత్రి శివుడు కలలో కనిపించి నిర్విషయ ధ్యాన రూపమైన స్మృతి మార్గం చూపించి విభూతి చల్లి అదృశ్యమైనడు గద్వాల్ చేరి మహారాజుకు ఆప్తుడై కాన్పూర్ వెళ్ళి మూడు నెలల తపస్సు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి తండ్రికి నేత్ర చికిత్స చేయించాడు పంతొమ్మిది వందల రెండులో భార్యతో సహా మందసా వెళ్ళి రాజుగారి ఆతిథ్యం పొంది భార్యను పుట్టింటికి పంపి తమ్ముడు శివరామశాస్త్రితో కలిసి భువనేశ్వర్లో మళ్లీ తపస్సు చేసి కలకత్తా చేరాడు అక్కడి నుంచి దక్షిణ దేశం చేరి క్షీరవతి వేగావతి నాడు మధ్య శివపంచాక్షరి జపించి అరుణాచలం చేరి తన తపో సాధనకు అదే సరైన ప్రదేశంగా భావించి అక్కడే ఉందామని నిర్ణయించుకున్నాడు కానీ అన్నదమ్ములిద్దరికీ పిడికిడు అన్నం పెట్టేవారే కొరువైనారు గణపతికి ఆ క్షేత్ర దేవతపై కోపం వచ్చింది ఆకలి దహిస్తోంది వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన భార్య వ్రతం చేసి భోజనానికి రమ్మని చెప్పి తీసుకుని వెళ్ళాడు అక్కడ ఆమె మృష్టాన్న భోజనం పెట్టింది సంతృప్తిగా తిన్నారు ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు తెల్లారి లేచి చూస్తే అక్కడ ఇల్లే లేదు అరుణాచలేశ్వరుడే తమల్ని పిలుచుకుని వెళ్ళాడని అమ్మవారు ఆ పేత కుచాంబే తమకు భోజనం పెట్టిందని గ్రహించాడు కానీ నోట్లో తాంబూలం అట్లాగే ఉండటం ఆశ్చర్యం వేసింది అది కళ కాదు నిజం అని తెలుసుకున్నాడు అప్పటికి గణపతి ఐదు కోట్ల శివ పంచాక్షరణ జపించినందుకు అమ్మవారి స్వయంగా కనిపించి ఆతిథ్యం ఇచ్చిందని అర్థమైంది ఇక మానవ మాత్రులే వారిని దేహీ అని అర్థించరాదని నిశ్చయించుకున్నాడు రోజు అరుణాచల నందీశ్వరిని ముందు నిలిచి శ్లోకాలను అరుణాచలేశ్వరునికి వినిపిస్తూ హరస్థుతి కావ్యం రచించాడు చివరి రోజున అరుణాచల యోగులు స్వామి బ్రాహ్మణస్వామి రమణ మహర్షులు ఆ కావ్యం విని ఆనందించారు అక్కడ విద్యాలయంలో ఈయనకు సంస్కృత అధ్యాపక పదవి లభించింది పది రోజుల్లో తమిళం నేర్చి ఆ భాషలో బోధించడం ప్రారంభించి మెప్పు పొందాడు పంతొమ్మిది వందల మూడులో భగవాన్ రమణ మహర్షిని దర్శించాడు ఆయనే దుర్గామందిర యోగి చెప్పిన స్థూల శిరస్సు అని గుర్తించి నమస్కరించాడు అప్పుడు రమణుల వయస్సు ఇరవై రెండు గణపతి వయస్సు ఇరవై ఐదు అలా చారిత్రాత్మకంగా కలిసిన వారిద్దరూ జీవికాజీవులుగా ఉండిపోయారు అరుణాచల భగవాన్ శ్రీరమణ మహర్షినే నమ